నేను చేసే ప్రతి వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్, యూ వాచింగ్ ఆర్కిటెక్ వరల్డ్. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి ఒక చిన్న ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. ఏంటంటే, చాలామంది నాకు నా ఫ్రెండ్స్ అట్లాంటి నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే షేర్ చేస్తున్నారు. ఏంటంటే, క్లిక్ హియర్ యువర్ వాట్సాప్ విల్ హ్యాంగ్, క్లిక్ హియర్ యువర్ వాట్సాప్ విల్ నాట్ రెస్పాండ్, డోంట్ క్లిక్ హియర్ యువర్ వాట్సాప్ విల్ హ్యాంగ్ అని చెప్పి నాకు చాలా మెసేజెస్ పంపిస్తున్నారు. క్లిక్ ద బ్లాక్ స్పాట్ యువర్ వాట్సాప్ విల్ నాట్ రెస్పాండ్ అని చెప్పి నాకు చాలామంది చాలా మెసేజ్ అయితే పంపించడం జరుగుతుంది. ఆ మెసేజ్ నేను ఫస్ట్ ఒక టూ టైమ్స్ నేనైతే దాన్ని వదిలేసాను, నేను మెసేజ్ అయితే పట్టించుకోలేదు. కానీ తర్వాత ఒక టూ మెసేజ్ తర్వాత వచ్చాయి, టూ మెసేజ్ అట్లా వచ్చాయి. తర్వాత థర్డ్ మెసేజ్ కూడా వచ్చిన తర్వాత ఏంటి ఇంతమంది షేర్ చేస్తున్నారు అని చెప్పి దానికి నేను రిటర్న్ రిప్లై ఇద్దాం అనుకున్నాను. ఏమని, ఇట్ ఈస్ ఫేక్ అని చెప్పి నేను రిప్లై ఇద్దాం అనుకున్నాను. అది ఇచ్చే ముందు నాకు కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదా, అందుకే నేను ఏం చేశానంటే ఆ మెసేజ్ క్లిక్ చేశాను. ఎమ్మటే నా వాట్సాప్ అనేది హ్యాంగ్ అయిపోయింది, నా వాట్సాప్ రెస్పాండ్ అవ్వలేదు. ఎమ్మటే ఆటోమేటిక్గా నా వాట్సాప్ క్లోజ్ అయిపోవడం అట్లా జరిగింది అనమాట, ఫోర్ స్టాప్ అవ్వడం అట్లా జరిగిపోయింది. అందుకే నేను అప్పటి నుంచి దీని గురించి ట్రై చేశాను, ఎందుకు లేదు. నేను చాలామంది ఫ్రెండ్స్ని అడిగాను, నాకు కూడా రీజన్ లేదు, తెలవట్లేదు ఎలా అని చెప్పి. చాలామంది కూడా దీనికోసం ఆన్సర్ కోసం ట్రై, నా ఫ్రెండ్స్ అయితే ట్రై చేశారు. ఓవరాల్గా నేనైతే దీనికి ఒక ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి రీజన్ అయితే తెలుసుకున్నాను. దానికోసం మీరు కూడా తెలుసుకుంటారని చెప్పి ఈరోజు గురించి వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, నాకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి. ఈ వీడియో మాత్రం టైం పాస్ కోసం చేయట్లేదు, యూజ్ అవుతుంది, యూజ్ అయ్యే వాళ్ళకు యూజ్ కాను వాళ్ళు నాకు ఇది పనికిరాదు అనే వాళ్ళు క్లోజ్ చేశారని డిస్లైక్ మాత్రం చేయకండి. ఓకే, ఇట్లాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ప్రాబ్లం కోసం నేను కూడా సొల్యూషన్ ఎదుకుతున్నాను అన్న వాళ్ళు కూడా కింద కమెంట్ సెక్షన్లో ఐఎమ్ ఆల్సో సర్చింగ్ అని చెప్పి మీరైతే కమెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం ఆసం లేకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈ మెసేజ్ అనేది మీరు ఎప్పుడైనా సరే వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేస్తారు కదా, షేర్ చేసిన మెసేజ్లో మీ కంటెంట్ ఎలా ఉంటుంది అండి, ఎప్పుడైనా మీకు క్లిక్ హియర్ యువర్ వాట్సాప్ విల్ నాట్ రెస్పాండ్ అని చెప్పి స్పేస్ ఇస్తారు. ఎప్పుడైనా మీరు గమనించిన ప్రతి మెసేజ్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, మీకు అక్కడ స్పేస్ ఉంటుంది. ఎక్కువ స్పేస్ ఇచ్చి మీకు సంథింగ్ ఏదైనా ఎమోజీ పెట్టి క్లిక్ హియర్ అని చెప్పి ఒక ఎమోజీ పెట్టి మా స్పేస్ ఇవ్వడం ఇట్లా మీరు చూసే ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే మెయిన్ రీజన్ అక్కడ ఉండేది స్పేస్. ఆ స్పేస్ వల్లనే ఇక్కడ ఈ వాట్సాప్ అనేది హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. అట్లని ఇప్పుడు వాట్సాప్ విల్ నాట్ రెస్పాండ్ అని చెప్పి మీరు కీబోర్డ్లో అక్కడ స్పేస్ ఇచ్చేసి క్లిక్ చేయాలని చెప్పి అట్లా ఇస్తే మటుకు మీకు అట్లా జరగదు. అదేంటంటే, నేను ఆ స్పేస్ మెయిన్ రీజన్ అన్ని ఎలా కనుక్కున్నానంటే, ఫస్ట్ నేను ఏం చేశానంటే ఆ వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ నేను కాపీ చేసి నేను ఒక్కొక్క లెటర్ స్కిప్ చేశాను, ఒక్కొక్క లెటర్ కట్ చేసి టెస్ట్ చేశాను అన్నమాట. చెక్ చేసి అప్పుడు ఫైనల్గా అన్ని వర్డ్స్ తీసేసి ఫైనల్ స్పేస్ ఒక్కదాన్ని తీసుకొచ్చి షేర్ చేస్తే నాకు అక్కడ హ్యాంగ్ అవ్వడం జరిగింది, వాట్సాప్ అనేది హ్యాంగ్ అయింది. అలా నాకు ఈ స్పేస్ అనేది స్పేస్ వల్లనే మెయిన్ రీజన్ అని చెప్పి నాకైతే అర్థమైంది. మరి ఈ స్పేస్లో ఏముంది, ఈ స్పేస్ వల్ల ఎందుకు అలా హ్యాంగ్ అవుతుంది అంటే, ఈ స్పేస్లో కొంచెం డేటా ఉంటుంది, ఇన్విజిబుల్ డేటా. అంటే వాట్సాప్ రీచ్ చేయలేని డేటా అనేది ఒకటి ఉండడం జరుగుతుంది. మీకు ఒక ఫస్ట్ ఒక రీజన్ చెప్తాను. ఏంటంటే, ఎప్పుడైనా ఒక వాట్సాప్ అనేది మీకు ఫోర్ స్టాప్ అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఇలా ఏదైనా అప్లికేషన్ అలా జరిగిందంటే ఏంటంటే, వాట్సాప్ ర్యామ్కి మించి దాంట్లో కన్జప్షన్ అవుతున్నట్టు. అంటే వాట్సాప్ ఇప్పుడు ఎగ్జాంపుల్, మన మొబైల్ ర్యామ్ అనేది 3GB ఉంది, మన ర్యామ్ ఆ 3GB ర్యామ్ని మాత్రమే 3GB డేటాను మాత్రమే రీచ్ చేయగలుగుతుంది. అంతకంటే ఎక్కువ డేటా దాని మీద బడిన పడితే ఏమవుతుందంటే, ఒక్కసారే ఆ యాప్స్ అనేది ఫోర్ స్టాప్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాట్సాప్ ఏదైనా సరే అంటే ఎక్కువ ర్యామ్ ఒక్కసారి ఆక్యుపై చేస్తున్నప్పుడు ఒకసారి యాప్ అనేది ఫోర్ స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఓకే, మన రీజన్ ఈ టాపిక్లోకి వద్దాం. మనం ఆ డేటా ఏమైతే ఇన్విజిబుల్ డేటాలో ఏమవుతుందంటే, ఒక హిడెన్ డేటా ఉంటుంది. ఆ డేటా అనేది ఎప్పుడైనా సరే ఒక వాట్సాప్ అనేది డేటాని రీచ్ చేయడానికి, పంపించిన టెక్స్ట్ మెసేజ్ని రీచ్ చేయడానికైనా రైట్ చేయడానికైనా ర్యామ్ అనేది కన్జంప్షన్ అవ్వడం జరుగుతుంది. అలాగా ఇన్విజిబుల్ డేటాని రీచ్ చేయడానికి వాట్సాప్ అనేది కొంచెం ర్యామ్ కన్జంప్షన్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్విజిబుల్ డేటా అనేది ఎక్కువ ర్యామ్ అంటే దాంట్లో ఎక్కువ డేటా ఉంటుంది, చాలా మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ర్యామ్ రీచ్ చేయలేని అంత పెద్ద డేటా అనమాట అది.
అందుకే ర్యామ్ అనేది ఒక్కసారి ఎక్కువ కన్జంప్షన్ అయ్యి ఆ డేటాను రీచ్ చేయలేక ఒక్కసారి అప్లికేషన్ని క్లోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది మెయిన్ రీజన్. ఓకే, రీచ్ చేయాలంటే మరి ఆల్రెడీ అతను పంపించిన మెసేజ్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తే ఎందుకు అలా అవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. మీకు ఎప్పుడైనా ఏమవుతుందంటే, మీకు ఎప్పుడైనా సరే ఒక టెక్స్ట్ మెసేజ్ సరే ఒక మెసేజ్ ఏదైనా ఫోటో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ పంపించినప్పుడు ఏమవుతుందంటే, మీరు క్లిక్ చేసి ఎక్స్టర్నల్గా ఓపెన్ చేస్తారు. అర్థమైంది కదా, ఎందుకంటే ఎక్స్టర్నల్గా డేటా ఉంది దాంట్లో. కాబట్టి వాట్సాప్ అనేది ఎక్స్టర్నల్గా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, మన మొబైల్ అనేది డేటాని ఎక్స్టర్నల్గా ఓపెన్ చేయడానికి కొంచెం కష్టపడుతుంది అనమాట, ఏదైనా డాక్యుమెంట్ కానీ కాంటాక్ట్ కానీ ఏదైనా సరే. అలాగే ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ క్లిక్ చేస్తే ఎక్స్టర్నల్ ఓపెన్ కావాలి, ఎందుకంటే డేటా అక్కడే ఉంది కాబట్టి. కానీ ఈ మెసేజ్లో ఏమవుతుందంటే ఎక్స్టర్నల్గా లోపల అంటే ఇన్విజిబుల్ డేటా ఉంది, లోపల ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి ఇది క్లిక్ చేయగానే ఓపెన్ చేయడానికి వాట్సాప్ ట్రై చేస్తుంది. అంటే ఇండియన్ డేటాని ఓపెన్ చేయడానికి వాట్సాప్ అయితే ట్రై చేస్తుంది. అప్పుడు ఏమవుతుందో సడన్గా వాట్సాప్ అనేది క్రష్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వీడియో కూడా వచ్చాడు, ఏదో చెప్పాడు, అసలు నిజంగా దాంట్లో ఇన్విజిబుల్ డేటా ఉందని వీడికేం తెలుసు, అదే అక్కడ మనకు కనిపిస్తుందా అని చెప్పి మీరు చిన్న డౌట్ రావచ్చు. దానికి నేను ప్రూఫ్ చూపిస్తా ఏంటంటే, ఒకసారి చిన్న వీడియో క్లిక్ ఉంది ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ఇట్లాంటి టైప్ ఆఫ్ మెసేజ్ పంపిస్తారు కదా, ఎలాంటి అంటే ఇట్లా ఈ ఇట్లా క్లిక్ చేస్తే వాట్సాప్ అనేది హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది, చూసారు కదా, నాకు వాట్సాప్ అయితే ఏం పనిచేయట్లేదు, ఇప్పుడు దీన్ని మనం యాప్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రీఓపెన్ చేయాలి అప్లికేషన్ని. ఓపెన్ చేసిన తర్వాత మనం ఒకసారి ఓకే చెక్ చేద్దాం, అసలు ఆ వైట్ స్పేస్లో ఏముందో మనం చూద్దాం. ఈ వైట్ స్పేస్లో అసలు ఏముంది, ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత మోర్ అని క్లిక్ చేయండి, తర్వాత ఈమెయిల్ చాట్ క్లిక్ చేయండి, తర్వాత ఇక్కడ జీమెయిల్ ఉంటుంది, జీమెయిల్ కూడా క్లిక్ చేయండి, తర్వాత ఇక్కడ మన జీమెయిల్ అడ్రస్ టైప్ చేయాలి. ఓకే, టైప్ చేసిన తర్వాత సెండ్ చేసుకోండి, మీ మెయిల్కి మీరే సెండ్ చేసుకోవచ్చు, ఎవరి మెయిల్కైనా సెండ్ చేయొచ్చు. నేనైతే సెండ్ చేసేసాను మెయిల్కి, నాకు మెయిల్ వచ్చిందని చూసుకుంటా. చూసారు కదా, నాకైతే మెయిల్ రావడం జరిగింది. మెయిల్ ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మెసేజ్ని ఓపెన్ చేద్దాం. ఓకే, మనకి దాన్ని ఏం చేస్తారంటే క్రోమ్లో ఓపెన్ చేయండి. చూసారు కదా, క్రోమ్లో అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది. చూసారు కదా మెసేజ్ అయితే, చూడండి ఇక్కడ నేను పంపించాను ఫస్ట్, అసలు ఏమీ లేదు, జస్ట్ నేను పంపించిన డైరెక్ట్ మెసేజ్ రవితేజ. ఇది మొత్తం స్పేస్ అనమాట, ఆ స్పేస్లో ఈ కోడ్ అంతా ఉందన్నమాట, ఇంత పెద్ద కోడ్ ఉంది ఆ స్పేస్లో. ఆ లాస్ట్కి వచ్చేసరికి ఎమోజీ, ఇది చూసారు కదా, ఇది మొత్తం ఇంత పెద్ద కోడ్ ఉంది. అసలు ఇది మన వాట్సాప్ అనేది ఈ డేటా అనేది రీచ్ చేయలేదు అనమాట, అందువలన ఇలా జరుగుతుంది. చూసారు కదా కోడ్ అయితే ఇలాంటి, ఇది ఒక అరాబిక్ కోడ్ ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూసారు కదా ప్రూఫ్, చూసిన తర్వాత కూడా నమ్మకపోతే నేను చేసేది ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ మీరే లాజిక్ ఆలోచించండి, మరి క్రోమ్లో ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఓకే ఆ ఎంపీ స్పేస్లో ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఆలోచించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా దీని రీజన్ ఏంటో మీరైతే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. దీనికి ప్రాక్టికల్గా ఇది ఎలా తయారు చేయాలో నేనైతే చాలా రీసెర్చ్ చేశాను, నాకైతే దొరకలేదు ఇది. ఈవెన్ మీరు ఒకసారి చూడొచ్చు, ఇట్లాంటి టాపిక్ నేను మన తెలుగు ఛానల్స్ నాకు ఇక్కడ కనిపించలేదు, హిందీ ఛానల్స్ అట్లాంటి వాటిలలో కూడా ఎలా చేయాలని చెప్పి వేరే టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, కానీ ఇది ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు ఎలా జరుగుతుందని చెప్పి ఏ వీడియోస్ అయితే నాకు దొరకలేదు, అంటే ప్రాక్టికల్గా నాకు అయితే దొరకలేదు. ఓవరాల్గా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇలా ఎందుకు అంటే ఈ వాట్సాప్ మెసేజ్ ఎందుకు ఇలా జరుగుతున్నాయో మీరు చూసారు నేను అంతే అనుకుంటున్నాను. ఈ వీడియోస్ నేనైతే లైక్ మరియు షేర్ చేయండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై, ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.